ఆలయం అంటే ఏంటి ముందది అర్థం చేసుకుందాం సాధారణంగా ఆలయం అనగానే మనం వెంటనే ఏ మతానిది అని ఆలోచిస్తాం అలా కాదు ఆలయం గనుక మీదో నాదో లేక కొందరిదో అయితే దాన్ని ఆలయం అని అనలేం ఆలయం దైవత్వానికి ఒక ఆహ్వానం లాంటిది మనం ఒక చోటుని సృష్టించి అవసరమైన సాధనలు ఉంచి అక్కడ దైవత్వం వ్యక్తమయ్యేలా చేస్తే అంటే అది అన్ని చోట్ల లేదని కాదు కానీ కొన్ని చోట్ల దాన్ని మరింతగా అనుభూతి చెందగలం శబ్ద తరంగాలు అన్ని చోట్ల ఉంటాయి కానీ మీరు వాటిని వినలేరు వాటిని పట్టి వినిపించడానికి మీకు ఒక సెల్ ఫోన్ కావాలి లేకపోతే అవి మీకు వినబడవు అలాగే ఆలయం కూడా ఒక పెద్ద సెల్ఫోన్ లాంటిది మీరు మాట్లాడలేరంతే కేవలం వినగలరు ఇది ఒక వన్ వే సెల్ ఫోన్ పర్వాలేదు మీకు నేను నిర్మించే ఆలయాలలో మీరు అధిక ప్రసంగం చేయలేరు పర్వాలేదా ఓకేనా లేదు మాట్లాడే తీరాలా మీకు ఒక అతీతమైన పార్శ్వం వినిపించాలంటే దాన్ని గ్రహించేందుకు మీకు అవకాశం కలగాలంటే మనం అలాంటి ఒక స్థలాన్ని సృష్టించవచ్చు అలాంటి ఒక పరికరాన్ని ఒక సాధనాన్ని తయారు చేయొచ్చు నేను ఒక సాధనం అన్నానని నాకు భక్తి లేదని మీరు అనుకోవచ్చు అయినా నేను కావాలని అదే పదం వాడుతున్నాను ధ్యానలింగాన్ని ఒక పరికరం అని నేను అంటే చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది సద్గురు అలా అనకండి మా అనుభవంలో అదే సర్వస్వం అంటారు నేను దాని పరికరం అని అంటాను ఎందుకంటే పరికరం అనే పదానికి అర్థం ఉపయోగపడే వస్తువు మీరు చూసి ఆస్వాదించే ఒక కళాఖండం కాదది అది ఒక సాధనం ఉపయోగం కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ తలుపుకి ఉన్న ఒక మేకుని మీ చేతులతో తీసి ఇవ్వమంటే మీరు చేయగలరా చేయగలరా చెప్పండి అదే నేను మీకు ఒక స్క్రూ డ్రైవర్ ఇస్తే సులువుగా తీసేస్తారు అలాగే మీరు పరానికి ద్వారం తెరవాలంటే ఒక పరికరం ఉంది ఒకవేళ చిన్ని స్క్రూని తీయడానికి మీ చేతులతో ఉపయోగించారనుకోండి అప్పుడేమవుతుంది మీకున్న పది గోళ్లు ఊడొస్తాయి కానీ ఏమీ రాదు సరేనా పోనీ మీ పళ్లతో ప్రయత్నించండి చూద్దాం నిజం చేస్తారు కొంతమంది చేతిలో ఏం లేనప్పుడు చేత్తో ప్రయత్నిస్తారు కుదిరినప్పుడు పళ్ళతో మీరు చేయరా మీ పళ్ళు ఊడిపోవచ్చు అయినా అది రాకపోవచ్చు అదే మీ దగ్గర ఒక చిన్న పరికరం ఉంటే ఆ పని ఎంత సులువు అందుకే నేనంటాను పరానికి ద్వారాన్ని తెరవడానికి ఇదొక పరికరం కాబట్టి పరికరం అని నేను అనడం భక్తి లేకపోవడము కాదు లేక అవమానించడం కూడా కాదు పరికరం వల్ల ఎన్నో అవకాశాలు తెరుచుకుంటాయి మానవ సమాజంలో ప్రముఖమైన మార్పులు జరిగింది మనం పరికరాలు తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాతే అవునా కాదా ఏమండి నేను ఆలయాలను పరికరాలు అని అంటే అది తప్పు ఎందుకవుతుంది ఆలయం ఒక పరికరమే ఒక్కో పరికరాన్ని వాడడానికి ఒక్కొక్క మార్గం ఉంటుంది ఈ పరికరానికి మీరు ఒక రకమైన స్థితిలో ఉండడం ముఖ్యం ఎందుకంటే ఇది ఒక భౌతిక పరికరం కాదు దాన్ని ఒక ప్రత్యేకమైన విధంగా ఉపయోగించాలి ఆ ప్రత్యేకమైన విధానంలో కాస్తంత భక్తి కూడా కలిసి ఉంటుంది ఎందుకంటే ఆ పరికరాన్ని ఉపయోగించడానికి ఆ లక్షణం చాలా అవసరం అవుతుంది కాబట్టి ఇది ముఖ్యం అది ఒక పరికరం అని ఎరిగి దాన్ని అర్థం చేసుకుని ఉపయోగించాలి ఒక గమ్యంగా కాదు అదొక అవకాశంగా చూడాలి గుడి ఒక గమ్యం కాదు అది ఒక మార్గం మాత్రమే మార్గం ఎప్పటికీ గమ్యం కాదు అది గమ్యానికి దారి అంతే ఏదో ఒకటి మనకి చూపిస్తుంది సరే మరి గుడి కట్టడానికి ఏమేం కావాలి రాళ్లు తప్పకుండా కావాలి తర్వాత ఇతర పదార్థాలు కూడా కావాలి కాని ఒక వ్యక్తి గుడి కట్టాలంటే అతనికి అంతర్గతంగా ఏమేం కావాలి నేనివన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ఒక ఆలయం కట్టడానికి మనకు కనీసం కొంతమంది అంటే కొంతమంది అయినా ఆ కార్యక్రమాన్ని తమ ప్రాణం కన్నా మిన్నగా భావించాలి ఆ పని వాళ్ల జీవితంలో ఒక భాగమో లేక జీవితంలో మరో కోరికో అవ్వకూడదు గుడి కట్టడం అంటే అదొక వ్యాపకం లేదా ఉద్యోగము కాదు అది మీ జీవితం కన్నా ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉండాలి ప్రాణం కన్నా మిన్నయి ఉండాలి మీరిది అర్థం చేసుకోండి కనీసం తూర్పు వైపు ముఖ్యంగా ఈ దేశంలో కొన్ని ఆలయాలు ఎంత విస్తృతంగా కట్టేవారంటే కొన్ని కొన్ని పూర్తవడానికి కనీసం మూడు నాలుగు తరాలు పట్టేవి ఉదాహరణకి కైలాష్ ఆలయం అజంతా ఎల్లోరా గుహల దగ్గర అజంతా ప్రాంతం మహారాష్ట్రలో ఉన్న ఆలయం ఇంకా తమిళనాడులో కూడా చాలా ఉన్నాయి ఈ ఆలయం ఒక రాతిపై తయారైంది అప్పట్లో వాళ్ళు దాన్ని కట్టలేదు ఒక పెద్ద కొండని తొలచి దాంట్లో ఆలయాన్ని చెక్కారు మూడంతస్తులుంటాయి అన్ని చెక్కబడ్డవే దాన్ని తొలిచేటప్పుడు కొన్ని వందల టన్నుల రాతిని వారు తీసేసి ఉంటారు బహుశా వేల టన్నులు కావచ్చు ఎందుకంటే ఆలయంలో ఇప్పుడు మీరు చూసే ఖాళీ స్థలం అంతా తొలచి బయటికి తీసిందే పైగా మూడంతస్తులు కట్టారు చాలా వివరంగా అంటే అలంకరణ అంతా చెక్కారు కనీసం ఆరు వందల శిల్పాలు చెక్కారు అక్కడ అన్నీ చెక్కినవే ఒక్క చిన్న తప్పు చేసిన మళ్ళీ అంతా తిరిగి కట్టాలి అవును ఎందుకంటే ఒక్క మొక్క బాలేకపోతే ఇంకొక మొక్క తీసి చెక్కలేరు ఆ రాతిలోనే అన్నీ అమర్చబడ్డాయి నూట యాభై ఐదు సంవత్సరాలు పట్టింది కనీసం నాలుగు తరాల వాళ్ళు అదే ప్రణాళికపై పనిచేసి ఉంటారు మూడు నాలుగు తరాల వారు ఒకే ఒక్క ప్రణాళికపై నూట ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఆలయం కోసం పనిచేశారు పైగా వాళ్ల పేర్లు కూడా ఎక్కడా చెక్కబడలేదు ఎంతో అద్భుతమైన కళాఖండాన్ని చెక్కారు చాలా మంది పద్నాలుగు పదిహేనేళ్లకి పని మొదలుపెట్టి చనిపోయేదాకా అక్కడే చేసుంటారు కాని ఎవరి పేరు రాసి ఉండదు ప్రణాళిక వేసిన వారి పేరు కూడా కట్టించిన రాజుల పేర్లు కానీ ఎక్కడా రాసిలేవు అది ఒక ఆలయం అంటే అర్థమైందా మీకు మనం మన ఆనవాళ్లు వదిలిపెట్టే చోటు కాదది ఒక అద్భుతమైన కథ ఉంది ఒక ముసలివాడు ఉండేవాడు సరే ఒక అతను ఉండేవాడు మనుషులకి వయసు అవుతుంది కదా మెల్లగా అతనికి ఇద్దరు కొడుకులు ఉండేవారు తండ్రి కొడుకులు చాలా కష్టపడి పనిచేశారు పెద్ద పొలం సంపాదించారు కొన్నాళ్లకి ఆ పెద్ద ఆయన చనిపోయే సమయం వచ్చింది ఆయన చనిపోతూ తన ఇద్దరు కొడుకులకి ఇలా చెప్పాడు ఈ భూమి నుంచి ఏది వచ్చినా మీరిద్దరూ సమానంగా పంచుకోవాలి నా మాట ఎప్పటికీ నిలబెట్టాలి అని మీ మధ్య ఏ గొడవ ఎప్పటికీ రాకూడదని చెప్పాడు కొడుకులు తండ్రికి ఆ మాట ఇచ్చి నిలబెట్టుకుంటూ వచ్చారు నేననేది పొలాన్ని పంచుకోలేదు ఈ పంచుకోవడం అనే వ్యవహారం భారతదేశంలో గత నాలుగైదు తరాలుగానే వచ్చింది మూడు నాలుగు తరాల్లోనే జరిగిందది అంతకు మునుపు ఇలాంటిది ఉండేదే కాదు ఈ భూమి నాది ఈ భూమి నీది అని పండిన పంటని మాత్రమే పంచుకునేవారు భూమిని మాత్రం కాదు కాబట్టి మనుషుల బుర్రలో ఈ అంశమే ఉండేది కాదు అంటే దీన్ని పంచుకోవాలి వేరు చేసుకోవాలని ఆ తండ్రి అందుకే పంటని సగం సగం పంచుకోమన్నాడు వాళ్ళు దానికి కట్టుబడ్డారు కొన్నాళ్ల తర్వాత ఒక అతనికి పెళ్లి జరిగింది అతనికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురు ఐదు మంది పిల్లలు కలిగారు రెండో అతను అసలు పెళ్లే చేసుకోలేదు అలా ఒంటరిగా ఉండిపోయాడు పంటని అలాగే సగం సగం పంచుకుంటూ వచ్చారు ఎందుకంటే వాళ్ల తండ్రి గారి మాట కదా జవదాట లేరు ఆయన చివరి కోరికది అయితే ఆ పెళ్లై ఐదుగురు పిల్లలు ఆ సోదరుడు బుర్రలోకి ఒకరోజు ఒక పురుగు ప్రవేశించింది మీకు తెలుసు కదా ఒక్కొక్కసారి బుర్రలోకి పురుగులు వస్తుంటాయి ఆ పురుగు దూరగానే ఒక ఆలోచన వచ్చింది ఇలా అనుకున్నాడు అది నాకు నాకొక భార్య ఐదుగురు పిల్లలున్నారు నాకు యాభై శాతం వస్తుంది కాని నా సోదరుడు ఒక్కడే అయినా కూడా అతనికి యాభై శాతం వెళ్తుంది అనుకున్నాడు నేను పెద్దవాడినయ్యాక నా ఐదుగురు పిల్లలు పెరుగుతారు వాళ్ళు ఇంకొంచెం కష్టపడి ఇంకాస్త ధనవంతులవుతారు మా ఆస్తి పెరుగుతుంది కాని నా సోదరుడు ఒంటరివాడు అతను పెద్దవాడైనా అతనికి ఇప్పుడున్నట్టే యాభై శాతమే ఉంటుంది ఇది మాత్రం సరికాదు కాని అతనికి అభిమానం ఎక్కువ నేను ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నించినా అతను తీసుకోడు నా కొడుకులు ఆర్జించిన పొలంలో నుంచి కాస్త పంట ఇచ్చినా కూడా తను తీసుకోడు తీసుకోవడానికి ఇష్టపడ్డు తండ్రి ఆస్తి నుంచి వచ్చే సగం మాత్రమే తీసుకుంటాడు మరిప్పుడేం చేయాలనుకున్నాడు అందువల్ల ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఒక వడ్ల బస్తా తీసుకువెళ్ళి దాన్ని వాళ్ళ సోదరుడి భాగంలో వేశాడు బ్రదర్స్ స్టోర్ అంటే అన్నయ్యకి తెలియకుండా తన భాగాన్ని పనిచేశాడనమాట ఇక ఇప్పుడు ఈ ఒంటరిగా ఉన్న ఈ సోదరుడు ఏమనుకున్నాడంటే నా నా తమ్ముడికి భార్య ఐదుగురు పిల్లలు ఉన్నారు వాడికి ఎక్కువ కావాలి నేను ఒంటరిని నాకెందుకింత పంట అనుకున్నాడు ఒకవేళ నేను ఇస్తానన్నా నా తమ్ముడు తీసుకోడు అని అనుకుని అతను కూడా రాత్రుళ్ళు తమ్ముడి వాటాకి తెలియకుండా బస్తాలు చేరవేస్తూ వచ్చాడు రివర్స్ ఇక ఇక ఒకరికి తెలియకుండా ఒకరికి రాత్రిపోట్లు అన్న ఒక బస్తా వేసేవాడు తమ్ముడు కూడా ఒక బస్తా వేసేవాడు ఈ విధంగా కొంతకాలం జరిగింది ఇద్దరు ముసలివాళ్ళైపోయారు ఒకనాడు ఇద్దరు ముసలివాళ్ళు ధాన్యం గింజలు రాత్రిపూట మోస్తున్నారు అనుకోకుండా ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు జరుగుతుందేంటో ఇద్దరికీ అర్థమైపోయింది అయినా కూడా వారు పక్కకు తిరిగి ఆ బస్తా అటువైపు వేసి వెళ్లిపోయారు ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరూ చనిపోయారు ఆ ఊళ్ళో కొందరు ఒక గుడి కడదామని అనుకుని స్థలం కోసం ఎన్నో చోట్ల వెతుకుతూ వచ్చారు చాలా చోట్ల చూసిన తర్వాత వాళ్ళు ఈ ఆలయాన్ని ఆ అన్నదమ్ములిద్దరూ ఆ రాత్రి ఎదురుబడ్డ ప్రదేశాన్ని ఎంచుకున్నారు ఒకరికొకరు ఎదురైనప్పుడు ఒకరిపై ఒకరికి ఉన్న ఉదార స్వభావానికి సిగ్గుపడి వాళ్ళు అవతలకి తిరిగి వాళ్ల పనివారు చేసుకునిపోయారు అందువల్ల ఆలయం కట్టడానికి ఇదే సరైన స్థలం అనుకున్నారు ఎందుకంటే ఆలయం అంటే అదే నేను అన్నదానికి అతీతంగా ఆలోచించడం అది గనుక లేకపోతే ఆలయం అన్నదే లేదు